అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం పల్నాడు జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు పీగన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరదేవి. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ నుండి 2004 మరియు 2009 పీగన్నవరం నుండి 2 ఎమ్మెల్యేగా గెలిచిన పాముల రాజేశ్వరదేవి 2009 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా పనిచేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీ పార్టీ నుండి 2014 టికెట్ ఆశించి కానీ టికెట్ రాకపోవడంతో జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పీగన్నవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. 2019 తర్వాత జనసేన పార్టీని కూడా వీడి రాజకీయాలకు దూరంగా ఉన్న రాజేశ్వరదేవి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.